హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు రైతు బంధుకు సంబంధించి క్లియర్ న్యూస్ అయితే చెప్తాను. ఎవరైతే వీడియో చూస్తారో లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి. మళ్ళీ రూల్స్ మార్చారు, అదేవిధంగా 2000 కోట్ల నిధులైతే విడుదలవ్వడం జరిగింది. ఈ 2000 కోట్ల నిధులతోటి ఈ వీళ్ళకి మాత్రమే వేయబోతున్నారు. సో ఖచ్చితంగా ఎండ్ వరకు చూసి పూర్తి సమాచారం తెలుసుకోండి, మనకి ఖచ్చితంగా డౌట్స్ ఉంటే అడగండి. రైతు బంధుకు సంబంధించి ఒక న్యూస్ రావడం జరిగింది. కేంద్రం నుంచి 9000 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకోవడం జరిగింది. అంటే అప్పుగా కాదు, 9000 కోట్ల రూపాయలు రావాల్సి ఉండే. సో దాంట్లో భాగంగా మొదట ఇప్పుడు మనకి 2000 కోట్ల రూపాయలు ఆల్రెడీ విడుదలైతే చేయడం జరిగింది. గతంలో మనకి ఏదైతే తెలంగాణలో మనకు ఉన్న 1000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు దాన్ని వెంటనే 2 ఎకరాల వరకు కంప్లీట్ చేశారు. రేపు 2000 కోట్ల నిధులు మంజూరు అవ్వబోతున్నాయి. మంజూరైన వెంటనే 2 నుంచి 4 ఎకరాల వరకు ఎవరైతే భూమి కలిగి ఉంటారో వారికి పాత పద్ధతిలో ప్రతి అకౌంట్కి 5000 రూపాయల చొప్పున, అంటే ఎకరానికి 5000 చొప్పున, ఎన్ని ఎకరాలు ఉంటాయి అంటే 4 ఎకరాలుంటే 20,000 వరకు జమ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో రైతు బంధు ఇప్పుడు 2 నుంచి 4 ఎకరాలు వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంతమందికి రైతు భరోసా పడక రైతు బంధు పడకపోతే రైతు భరోసా అప్లికేషన్ పెట్టుకోకపోవడం వల్లనే పడతలేదా, లేకపోతే ఇటువంటి అంశాలు తెరపైకి తీసుకొస్తున్నారు? సో అటువంటిది ఏమీ లేదు, మీకు పాత పద్ధతిలో వేయడం జరుగుతుంది. రైతు భరోసా అనేది నెక్స్ట్ సీజన్కి మనకి 7500 ఇవ్వడం కోసం తీసుకున్న అప్లికేషన్ తప్ప దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన డబ్బుల కల్లా మనకి కంప్లీట్ చేస్తాం 4 ఎకరాలు, అదే మిగతా డబ్బులు కేంద్రం నుంచి రాగానే ఫిబ్రవరి కల్లా అంతా కంప్లీట్ చేస్తాము రైతు బంధు అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఒకవేళ రైతు బంధు కనుక పడనట్లయితే కొంతమందికి ఇంకా 1 నుంచి 2 ఎకరాలు ఉన్న వాళ్ళు, కొంతమంది ఇంకా పడలేదు అని చెప్పి చెప్తున్నారు, వాళ్ళు వెంటనే మీ దగ్గరలో ఉన్న ఏఓ ఆఫీస్కి సంప్రదించి అగ్రికల్చర్ పాస్బుక్ జిరాక్సు, అదేవిధంగా నెక్స్ట్ ఇంకా మీ బ్యాంక్ పాస్బుక్, నెక్స్ట్ ఇంకా మీ ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళేసి అక్కడ దగ్గరలో ఉన్న సంప్రదించండి. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఓల్డ్లో ఉన్నా, లేకపోతే మీకు ఏదైనా ఈ అగ్రికల్చర్ దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీకు షార్ట్అవుట్ చేసి నిధులు వచ్చే విధంగా చేస్తారు. ప్రస్తుతానికైతే 2 ఎకరాలలోపు కంప్లీట్ అయింది. రేపు మనకి 2 నుంచి 4 ఎకరాలు అయితే కంప్లీట్ చేయబోతున్నారు. ఒకవేళ మీకు డబ్బులు కనుక పడ్డట్టయితే మన ఛానల్ కిందకి వచ్చి వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు డబ్బులు పడితే పడ్డాయి అని, పడకపోతే పడలేదు అని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.